భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని రెడ్డిపాలెం గ్రామం వద్ద రోడ్డుపై రాస్తారోకో చేపట్టిన వరద బాధితులు నిత్యావసర వస్తువులు ఇవ్వడంతో ప్రభుత్వ అధికారులు జాప్యం చేస్తున్నారని, పునరావాస కేంద్రాల్లో ఖాళీ లేక బంధువులు ఇళ్లలో తలదాచుకున్న వారికి కేసీఆర్ పరిహారం చెల్లించే 10,000 ఆర్థిక సాయంకు సంబంధించిన వివరాలు సేకరణలో పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తూ ధర్నా చేస్తున్న స్థానిక వరద బాధితులు. ధర్నాలో పాల్గొన్న సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. వరద బాధితులకు న్యాయం చేయాలని పార్టీల నేతలు హవా నడుస్తోందని విమర్శలు చేశారు. ప్రజాప్రతినిధులు వెంటనే